స్టేజ్ మీదకి ఇలా రావడానికి చాలామంది చాలా రకాలుగా సహాయపడ్డారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె చిత్రం గురించి మాట్లాడాలంటే, సినిమా గురించి ఎక్కువ మాట్లాడను కానీ సినిమా చాలా బాగుంటుంది. సినిమా చాలా డిఫరెంట్గా తీశారు రత్న కుమార్ గారు. సో ఈ సినిమా చూసిన 2.5 గంటల సేపు అది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు అన్నమాట. సో మనకి టీజర్లో చూసింది, ట్రైలర్లో చూసింది ఏంటి అనే ఇది కంటిన్యూ అవుతుంది స్టోరీ మొత్తంలో. సో ఇంకా పెద్దలు దాని గురించి మాట్లాడతారు. అంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఈ ప్రొడక్ట్ని గత కొంతకాలంగా ఫాలో అవుతున్నాను. నేను ఒకసారి బాంబేలో ఉన్నప్పుడు ఐ రెడ్ సమ్వేర్ ఇట్లా ఒక బోల్డ్ స్టెప్తోనే అమలా పల్ గారు ఎంట్రీ ఇస్తున్నారు. సో షీఈ్ లుకింగ్ ఫర్ అ డిఫరెంట్ స్క్రిప్ట్. సో అది చదివిన తర్వాత ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. సో ఫ్రెండ్ రాంబాబు ఉన్నాడు, అండ్ అప్రోచ్ అయ్యాను. ఇంట్రెస్ట్ ఉంది, చేద్దామనుకుంటున్నానని చెప్పేసి సో అలా ఈ ప్రొడక్ట్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు గివింగ్ దిస్ అపార్చునిటీ, అండ్ అమలాపల్ గారు యువర్ రియల్లీ డన్ ఏ గ్రేట్ జాబ్. సచ్ ఎ బోల్డ్ స్టెప్, అప్రిషియేటెడ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో తెలుగు ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ ఎక్సెప్ట్ గోయిందా గోయిందా. వెన్ ఐ విజిట్ తిరుపతి ఇస్ మై ఫేవరెట్ వర్షిప్ ప్లేస్, అండ్ హైదరాబాద్ బిర్యానీ. ఎస్, దీస్ టూ థింగ్స్ ఐఎమ్ ఫెమిలియర్ విత్. అండ్ థర్డ్ కమ్స్ అఫ్ కోర్స్ ఫస్ట్ కమ్స్ ద తెలుగు సినిమా. రాజమౌళి సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ రాజమౌళి సార్ అండ్ ఆర్టిస్ట్ లైక్ అనుష్క. సి, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ హర్ ఫిల్మ్స్, మెయిన్లీ బికాస్ ఆఫ్ అరుంధతి. అండ్ ఫిల్మ్స్ లైక్ నాని, విచ్ డజన్ రిలై ఆన్ ఆర్టిస్ట్, బిగ్ ఆర్టిస్ట్ ప్రూవ్డ్ ఏ బిగ్ బాక్స్ ఆఫీస్ విన్నర్, విచ్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ వీక్స్ బిఫోర్ ఐ కేమ్ టు నో, వన్స్ అపాన్ ఎ టైమ్ రాజమౌళి సార్ స్టేడ్ ఇన్ చెన్నై, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ఆఫీస్ ఆఫ్ ఆర్ ఫిల్మ్, విచ్ ఈస్ ఈవెన్ మోర్ ఇన్స్పైరింగ్. వీ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ టు రీచ్ హియర్. హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్స్ టు తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ అండ్ పణీంద్ర కుమార్ సార్ అండ్ ఆల్ ద వెల్ విషర్స్. దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్, యాక్చువల్లీ వీ టైటిల్ ఇన్ తమిళ్ అస్ ఆడై, విచ్ మీన్స్ డ్రెస్. అండ్ ఇన్ ద ఫస్ట్ లుక్ ఇట్ సెల్ఫ్ ఇట్ క్రియేట్ అ కాంట్రవర్సీ బికాస్ ఆఫ్ దట్ ఐరనీ, దర్ ఈస్ వెరీ మినిమల్ డ్రెస్ ఇన్ ఇట్ బట్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ డ్రెస్. సో ఇట్ క్యాచ్ ద అటెన్షన్ ఆఫ్ పీపుల్. దెన్ ఫాలోడ్ బై టీజర్, అగైన్ ద సేమ్ క్వశ్చన్, వేర్ ఈస్ ద డ్రెస్ విత్ ద టైటిల్ డ్రెస్, వేర్ ఈస్ ద డ్రెస్. ఫాలోడ్ బై ట్రైలర్ విచ్ హ్యాడ్ అమలా ఇన్ అట్లీస్ట్ 10 కాస్ట్యూమ్స్. వీ ప్లాన్ ఫ్యూ థింగ్స్ యాజ్ అవర్ క్యాంపెయిన్. ఇన్ఫ్యాక్ట్ దిస్ పోస్టర్ వీ రిలీజ్డ్ ఇట్ ఆఫ్టర్ ది కామెంట్స్ వీ రిసీవ్డ్ ఫర్ ద టీజర్ విచ్ ఈస్ లైక్ reply to haters. So we love haters because they keep us moving. And in the censor board, a lady certified our film. She really appreciated our film and even asked us to send the film to festival so that she get recognized. She deserved it, she said so. And she found no vulgarity in the film. In fact, at the first time when he saw the film, she said she couldn't follow the instruction or guidelines, and she was immersed into the film, and so he couldn't even give the cut list. She asked us to show the film again. She saw it again and then only she did her part in this film. So we are very happy to have such sensible censor board and sensible viewers and sensible producers, sensible artists, so that only I could bring this on screen, which is releasing on July 19, yes, 8, less, at least a week from now. Keep supporting. Thank you all. Amalapal,
one best thing happened to me in cinema is Amalapal. And I am from a lifestyle. See, I don't even hug my mom or shake hands with my sister. I am such kind of brought up. My lifestyle is different from what I see now. But when I choose this script, it's really difficult for me to make her understand initially. After my wife, she is the only one hugged me. gracefully, to receive, like, so which, that's a kind of, affection towards cinema, and she received the people with utmost from the heart, which is new to me, in fact, and I actually keep distance with everyone, but she broke the ice, and now I am a different man after this film. అందరికీ నమస్కారం. ఇప్పటికి 1979లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. 40 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడే ఇందాక ఏదో లెక్కలేస్తంటే శ్రీకాంత్ ఆమె చేశాడు 25 ఇయర్స్ బ్యాక్ అన్నారు. ఈ లోపల డైరెక్టర్ వచ్చి 70 ఏళ్ల కింద సుశీల్ గారు పాడిన పాట మళ్ళీ దీంట్లో రికార్డ్ చేశామండి. సుశీల్ గారు ఆల్మోస్ట్ 15 ఏళ్ళ నుంచి పాడతలేదు అనుకుంటా. ఇప్పుడు ఆవిడతో మళ్ళీ పాట పాడించాం. సో ఇటువంటి పాత జ్ఞాపకాలు అన్నీ వస్తూ ఉంటే నాకు ఏదో వేరు వేరు జ్ఞాపకాలు వచ్చినాయి. నేను నా ఫస్ట్ కెరియర్ చిరుచిత్రం స్టార్ట్ అయింది చిరంజీవితో ఫస్ట్ ఫిలిం కోతలరాయుడు, తర్వాత మొగుడు కావాలి. అంటే చిరంజీవికి కూడా ఫస్ట్ ఫిలిం, మా కెరియర్స్ ఇద్దరు కెరియర్స్ ఒకేసారి స్టార్ట్ అయినాయి. చిరంజీవి నేను, ఆయన హీరోగా, అంటే అప్పుడు చిన్న వేరే సినిమాలు చేసినాడు. తర్వాత సుమన్ మా చిరుచిత్రంలో చేశాడు, భానుచంద్ర మా చిరుచిత్రంలోనే వచ్చాడు, మా శ్రీకాంత్ ఇక్కడ మా దగ్గర నుంచి వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ మా దగ్గర నుంచి వచ్చాడు, మిక్కిజే మేయర్ మా దగ్గర నుంచి వచ్చాడు, మాలశ్రీ మా దగ్గర నుంచి వచ్చింది. చరిత్ర చెప్పుకుంటూ పోతే అట్లా చాలామంది వస్తారంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ 40 ఏళ్ళ నా మా ప్రస్థానంలో ఎంతోమంది కొత్త వాళ్ళతో వచ్చాను, కొంతమంది పెద్ద పెద్ద అంతఃపురం లాంటి మంచి పెద్ద సినిమా కూడా చేశాం. నేను సక్సెస్ఫుల్ సినిమాలు పచ్చని సంవత్సరాలు అలజడులు చాలా చేశాను. కానీ 40 ఏళ్లలో నాకు తగలని షాక్ ఈ ఆమె. ఆమె సినిమా మేమేదో కొన్నాం అంటే కమర్షియల్గా ఉంది, బొమ్మ చూసాం పోస్టర్, ఆ పోస్టర్ చూడగానే ఏదో కమర్షియల్గా పనికి వస్తుంది, కొంటారు సినిమా చూస్తారు జనం అని చూసాం. వెళ్ళి సినిమా చూసినాక నాకు ఒకటే అర్థం కాల, ఈ పిల్లోడు రత్నకుమార్ అసలు ఈ కథ ఎలా రాశాడు, ఎందుకు రాశాడు, అతనికి బుద్ధి ఉండి రాశాడో బుద్ధి లేక రాశాడో తెలియదు. అతనికి బుద్ధి లేదు పోండి, ఈ పిల్లకి ఎందుకు బుద్ధి లేదు? ఈ పిల్లకి బుద్ధి ఉండాలి కదా. ఈ పిల్ల బట్టలు లేకుండా సినిమాని అతని కథ రాస్తే ఈవిడ చేస్తానంటుందా? వీళ్ళిద్దరూ అనుకుంటే ప్రొడ్యూసర్ చేస్తానండి, ఆయన ఇంతకంటే పిచ్చోడు. సరే వాళ్ళంతకంటే పిచ్చోడు నేను అనుకోండి, నేను కొనుక్కున్నాను, అది వేరే సంగతి. సరే నన్ను నమ్మి మా మిగతా ప్రొడ్యూసర్లంతా సార్ చెప్పాడు కదా మేము ఉన్నామని చెప్పి అందరూ వచ్చేసారు. అట్లా రిట్రిక్రియేషన్స్ ఈ సినిమా బాగుంది. సరే మమ్మల్ని నమ్మి ఆ డిస్ట్రిబ్యూటర్ ఆయన కొనుక్కున్నాడు. సో ఇవన్నీ చెప్పొచ్చేది ఏంటంటే, సినిమాని ప్రేమించడం కావాలి. సినిమాని ప్రేమించినట్టు ఇప్పుడు మామూలుగా మనం చెప్పగానే ఏ నేకెడ్గా సినిమానా, ఎట చేస్తారు సినిమా, ఇంపాసిబుల్ అంటారు. అసలు ఆలోచించడానికి కూడా ముందు భయపడతారు. సో ఒక డైరెక్టర్ క్రియేటర్, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ డ్రీమ్, వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్, వీ డ్రీమ్ సంథింగ్, వాట్ ఎవర్ వీ డ్రీమ్ మనం తీస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో హీ డ్రీమ్డ్ ఇట్. ఒక క్యారెక్టరు ఎందుకు వస్తుంది, ఆ పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితిలో ఆ అమ్మాయి నేకెడ్గా ఉంది, ఆ నేకెడ్గా ఉంది అని అతను రాస్తే ఈ అమ్మాయి చేస్తానంటానికి గట్స్ కావాలి. సినిమాలో ఒక నిడివి బట్టలు లేకుండా ఉండాలి అంటే షూటింగ్ 100 మంది ఉంటారు, 100 మంది ఉన్నారా, 5 గురు ఉన్నారా ఆ రోజు చేసినప్పుడు అని పక్కన పెడితే అసలు చేస్తానికి ధైర్యం కావాలి. అంత ధైర్యం ఉన్న అమ్మాయిలు అసలు ఉన్నారా? మనం అడగగానే ఏమండి బట్టలు లేని సినిమాలు చేయాలా అనే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ముందు ఆ కథ చెప్పి కథను నమ్మి చేసిన అమ్మాయిని డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. తర్వాత సినిమా చూశాను, నభూతో నా భవిష్యత్, ఐ మీన్ ఈ ఈ ఈ జనరేషన్లో ఇంత పెర్ఫామ్ చేసిన ఆర్టిస్ట్ నేనైతే చూడలేదు. ఐ సీన్ సో మెనీ ఫిల్మ్స్, రోజు సినిమా చూస్తూనే ఉంటాను, బట్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవర్ సీన్ బై మీ అట్లీస్ట్. సో ద ఫ్యాంటాస్టిక్ పెర్ఫామ్ చేసిన అమలాపాలు ఈ సినిమా చేసింది. అండ్
నిజంగా నేను ఈ సినిమా చేసినందుకు గర్వపడే పరిస్థితి ఉంది తప్ప నేను దాని గురించి బాధపడాల్సింది. ఇటువంటి సినిమా ఎందుకంటే నాకు ఒక ఇమేజ్ ఉంది, నేను ఏదో ఆడవాళ్ళకి సంబంధించిన సినిమాలు తీస్తాను, లేకపోతే సోషల్ మెసేజ్ సినిమాలు తీస్తాను, నేను చేసే సినిమాలు అన్నీ అట్లా కొంటే ఆడిని ఆడకపోయినా పిచ్చి సినిమాలు తీస్తాడు భరద్వాజ్ అనుకునే మైకు. ఈ సినిమా ఇది పిచ్చో మంచో నాకు తెలియదు, నా జీవితంలోని మర్చిపోలేని సినిమా మాత్రం అవుతుంది నాకు. ఇట్ విల్ బీ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ లవ్ దిస్ ఫిలిం, ఐ వాంట్ దిస్ ఫిలిం టు బీ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం, అండ్ ఐ లైక్ డైరెక్టర్స్ లైక్ రత్న కుమార్, ఐ లైక్ ఆర్టిస్ట్ లైక్ అమలా పాల్, హూ ఆర్ డెడికేటెడ్, ట్రూలీ డెడికేటెడ్ టు దిస్ ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ. ఇటువంటి వాళ్ళు కావాలి, ఈ ప్యాషన్తో పనిచేసే వాళ్ళు కావాలి. ప్యాషన్తో పనిచేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. నిన్నే మా నందు చేసింది ఓ బేబీ, అది చూస్తే ముచ్చటేసింది. దీని రోజు కొడతా ఉండేవాడిని నేను, నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అవుతావని. మొన్న ఫోన్ చేసినాకు సార్ కొట్టండి సార్ అండి, ఎట్ట కొడతాం ఫోన్లో అంటే సౌండ్ ఇవ్వండి చాలుంది, సౌండ్ కొట్టి ఇట్లా బాగా తీసావమ్మా అన్నాను. అంటే ప్యాషన్. ఆ సినిమా చూస్తే అంటే లక్ష్మి గారు ఒక పక్కన, పక్కన సమంత, పక్కన రాజేంద్ర ప్రసాద్, అసలు ఏం పెర్ఫార్మెన్స్లు చేశారు వాళ్ళతో. అలా చేయించిన నందిని అంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్, ఈ పిల్లలంతా ఎంత బాగా తీస్తున్నారు, ఇంత అద్భుతంగా తీస్తున్న సినిమాలు ఉన్నప్పుడు, ఇంత అద్భుతంగా చేసే ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనకి మంచి సినిమాలు ఎందుకు రావు, వస్తాయి. అలాంటి మంచి సినిమానే మా ఆమె. మీరందరూ చూసి ఆనందిస్తారు, అభినందిస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ముక్కుకు సూటిగా మాట్లాడే ఇద్దరు వ్యక్తులే తెలుసు నాకు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అంటే వాళ్ళు ఎంత ముక్కు సూటి మాట్లాడతారంటే వాళ్ళు తీసిన సినిమా వాళ్ళకి నచ్చకపోయినా బాగాలేదమ్మా నువ్వు చూడొద్దని చెప్పేస్తారు. సో భరద్వాజ్ గారు పేరు అక్కడ చూడటం ఇస్ అన్ ఎక్స్ట్రా వ్యాలిడేషన్, కానీ ఆ పేరు లేకపోయినా కూడా నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ట్రైలర్ చూశాను సినిమాది. ప్రతి ఒక్క షాట్లో డైరెక్టర్ కన్విక్షన్ కనబడుతుంది, ప్రతి ఒక్క షాట్ హాంటింగ్గా ఉంది, షాకింగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చూడబుద్దేశం. నేను కంటిన్యూస్గా అదే ట్రైలర్ని 3 సార్లు చూశాను. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ రత్నకుమార్ గారు. ఐ నో యూ డోంట్ నో తెలుగు, బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ విల్ గెట్ టు నో యూ వెరీ సూన్, అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ ఫర్ వన్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇట్ ఆన్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ తెలుగు సినిమా తమిళ సినిమా కంటెంట్ ఎంత అద్భుతంగా మారుతుంది, అండ్ దాంట్లో మన హీరోయిన్స్ ఎంత ముందడుగేస్తున్నారు, దాంట్లో వాళ్ళ చెయ్యి ఎంత ఉందనేది ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ దట్ ద హీరోయిన్స్ ఆర్ హెడింగ్ దిస్ మూవ్మెంట్, వెదర్ ఇట్ ఈస్ యునో సమాంత, వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ యునో నయన్ ఆల్వేస్, అండ్ అనుష్క, వీళ్ళందరూ ఆల్వేస్ ఒక డిఫరెంట్ కంటెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అండ్ ఇట్స్ నాట్ హార్డ్, ఐ మీన్ నాట్ ఈజీ టు సెల్ అ హీరోయిన్స్ ఫిల్మ్, మాకు తెలుసు ఎంత ఎక్స్ట్రా మార్కెటింగ్ చేయాల్సి వస్తుందో. బట్ హ్యాట్స్ ఆఫ్ టు దీస్ గర్ల్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్స్ లైక్ దిస్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు టెల్ స్టోరీస్ లైక్ దిస్. సో ఇప్పుడు మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ నేను అంతే అలా హుక్ అయిపోయాను చూశాను. సో డెఫినెట్గా ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అబ్సల్యూట్లీ వన్ యునో కెరియర్ లిఫ్టింగ్ మూమెంట్ ఫర్ అమలా పాల్. తన ఫస్ట్ సినిమా మైనా నుంచే తను ప్రూవ్ చేసింది షీస్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ అండ్ హోప్ ఇట్స్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ యువర్ కెరియర్, అండ్ విషింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మా భరద్వాజ్ గారికి కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. నన్ను 25 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళిపోయింది ఆమె. ఆ రోజు నాకు మంచి లైఫ్ ఆమె ఫిలింలో నాకు వచ్చింది, అలాగే ఇప్పుడు మళ్ళీ ఆమె వస్తుంది. నాకు టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి నాకు తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్, అలాగే భరద్వాజ్ గారు చరిత్ర చిత్ర బ్యానర్లో మేము ఎప్పుడు అంటూ ఉంటాం కలిసినప్పుడల్లో మళ్ళీ చరిత్ర చిత్రని ఎప్పుడు మళ్ళీ యాక్టివ్ చేస్తారు అన్నగారి. బట్ నన్ను హీరోయిన్ చేసిన వ్యక్తి భరద్వాజ్ గారు అని చాలాసార్లు సందర్భాల్లో చెప్పాను నేను. విలన్గా ఉన్నప్పుడు విలన్ నుంచి హీరోగా చేసిన వ్యక్తి భరద్వాజ్ గారు, అక్కడ నుంచి నా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఆమె నిజంగా నేను టీజర్ అంతకుముందే ఎప్పుడో చూశాను, నేను చూపించారు చాలా బాగుంది, కొనే ముందే నా దగ్గరికి వచ్చి నాకు చూపించడం జరిగింది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా ఈ ఫిలిం నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య చూసాం డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన సినిమాలు మన తెలుగు ప్రేక్షకులు ఎంతమంది ఆదరిస్తారు, ఎంత బాగా ఆదరిస్తారనేది. అలాగే ఈ మధ్య ఓ బేబీ నందిని రికార్డ్ వేసింది, మంచి హిట్ అయింది అది. అలాగే ఈ ఆమె కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఎందుకంటే మంచి యాక్ట్రెస్ అమలా పాల్ గారు, నేను మైనా ఫిలిం దగ్గర నుంచి ఇద్దరమ్మాయిల ఫిలిం మన తెలుగులో అల్లు అర్జున్తో చేసిన సినిమాలు అన్నీ చూశాను,
such a wonderful actress you are. All the best entire team, alage Rambabu garu, Vijay, alage meeru, meeku dabbu kuda meeku konnantu raavalani manaspurthiga korukuntunnanu. Malli charitra charitra banner meeru malli teesukuravali, mee banner lo malli manam cinema cheyali. All the best entire unit. Thank you. Ki namaskaram. Amala maatade mundu I wanted to say something else. Actually marchipoyanu monna Amala Tamil film Aadai function lo she spoke about when she shot these scenes chesinappudu oka chinna tweet lo lapothe speech lo na cheppindi. I thought like I was having 15 husbands something like ani edo cheppindi chepte ఆ అమ్మాయి ఎందుకు చెప్పింది అనేది లేకుండా ట్రాల్ చేయటం చాలామంది మొదలెట్టారు. పీపుల్ ట్రాల్డ్ హర్ లైక్ ఎనీథింగ్. నాకు ఒకటి అర్థం కాలేదు, ఎందుకంటే ఏ స్త్రీ అయినా తన కొంచెం అంటే పిల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినాక తల్లి దగ్గర తండ్రి దగ్గర కానీ అన్న దగ్గర కానీ ఇంకెవరి దగ్గర అమ్మ చెల్లెల దగ్గర కూడా సాధించమైనంత వరకు బట్టలు లేకుండా కనపడరా వారికి, కేవలం భర్త దగ్గర ఒక్కళ్ళ దగ్గరే కనపడతారు. సో తను ఆ ఉద్దేశంలో ఏముంది ఆ ద్రౌపదికి ఐదుగురు అయితే నాకు 15 మందిలాగా ఫీల్ అయ్యాను నేను అంటే ఒక ఫీలింగ్. భర్త ముందే ఓపెన్ బట్టలు ఇప్పి ఉండగలను, షూటింగ్ చేయాలంటే కొన్ని రోజులు చేసినప్పుడు బట్టలు లేకుండా చేసింది అనేది ఒక ఐడియాతో చెప్పింది ఆమె. దానికి నీకు 15 మంది భర్తలు కావాలా ఇంకోటి కావాలా, అసలు ట్రాల్ చేయటమే పని మనకి. మనకేంటి అప్పుడు ఆ రోజుల్లోనే ఉంది అసలు, ఇప్పుడు ట్రాలింగ్ ఎందుకులే పాపం అంటాం కానీ ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉంటే కర్ణుడి కోసం పరిగెత్తుందండి అని అని రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకి అసలు మగజాతం కావో లేకపోతే అసలు జాతికో ఆడవాళ్ళు దొరకగానే ఏదన్నా మాట పుట్టుకుని నోరు జారితే దాని మీద 10 మాటలు అనే ఇది ఎక్కువైపోతుంది. సో అర్థం చేసుకోండి మనం ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో ఎవరు ఏం మాట్లాడతారు, ఆ మాట్లాడిన దానికి మనం ఏం చూసుకోవాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది అర్థం చేసుకోకుండా దొరికింది కదా నెట్ వచ్చింది చక్కగా ఇన్స్టాగ్రాము లేకపోతే ఏదో ఒకటి పేర్లు చాలా తెలియదు నాకు ఫేస్బుక్లు ఏ ట్విట్టరు ఇటువంటి అన్నింటిలోనూ పెట్టి ట్రాల్ చేసి తిట్టని తిట్టు తిట్టకుండా వాళ్ళకి బూతులు వచ్చిన ఇంగ్లీషు తెలుగులో అన్నింటిలోనూ కొడతా ఉంటారు. అర్హంలో ఏ భాష దొరికితే ఆ భాషలో ట్వీట్ చేసి వాళ్ళని తిడతా ఉంటారు. ఎదుటి మనిషిని చులకం చేస్తే మీకు వచ్చే శాడిజం తప్ప ఏమీ రాదు. అనవసరమైన పిచ్చి పనులు చేయకుండా మంచిని మంచిగా చూడండి, చెడుని చెడుగా, చెడుంటే తప్పకుండా తిట్టండి. అమలపాలు అవ్వచ్చు ఎవరినైనా అవ్వచ్చు, చెడుంటే తిట్టండి. బట్ ఒక మంచి ఉద్దేశంతో తను చేసిన పని తన కష్టాన్ని ఏదో చెప్పుకుంటాం అంటే దాన్ని కూడా ట్రాల్ చేసే మీ కుసంస్కారానికి ఏం చెప్పాలి? దయచేసి కుసంస్కారం లేకుండా సంస్కారంగా చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద తెలుగు మీడియా ఫ్రెండ్స్. Every time I come here, I think it's been a while. Last I came here for Rakshasan promotion, I think. Thank you so much for being here. I would like to start with thanking Nandini Reddy Garu and Srikanth Garu for being here. It's a huge honor. I'm a huge fan of Nandini Reddy Garu's movies. We have very few female directors in our South film industry and she's one of the best. So I think nobody else could have done this and we are so happy. Well, Aade has been a long, tough, beautiful journey. Aade came to me at a point where I thought there were a lot of synopsis I was reading at that point of time, and I was telling my manager that that I think I have to find an alternative career, I have to quit movies because all the script that was coming to me was a lot of lies. You know, either it was some same formula of a success film, you know, copying that formula, masala movies, or when it comes to content driven films or female centric films, it would be about women empowerment or a sacrificing mother or a sacrificing wife. You know, it was the same old formula. And I said, you know, how long can we keep lying to the audience? We have to show some realities that are happening in the society. And why can't our movies say truth? And why can't we stick to that? And that's when Ratnakumar sent me the synopsis. And I read it
And I remember asking my manager, is it really a Tamil film? I think it's an English film. Then he said, no, it's a Tamil film only. This director did a film before. Then Ratna came to all the way to Delhi because I was living in Delhi at that time, and he narrated the entire script to me. And Ratna came, he was not like this. He had like long beard and long hair and all that. So I thought, okay, how can this guy like write a story like this? And I asked Ratna, is it like any English movie remake or any inspiration? So he said, no, it's straight from his heart. And he even told me the inspiration behind the script. That was even more touching for me. And then we started this journey. Initially, we didn't know, like even though we knew that these kind of scenes we are going to have, but we had a lot of discussion every time they would come for meeting, and they would have like a proper file pages of shots drawn and a lot of references and all that. But nobody actually knew when it comes to that point, how we're going to shoot or anything. And well, we started shooting, and three blessings for this movie is, of course, Ratna, producer, and Vijay Karthik, our DOP. We all imagined, okay, we are going to deal this when we have to shoot, but we didn't know how it's going to come out, how he's going to shoot it. But I think he did a fantastic job. And then director Anurag Kashyap sir, when he saw the teaser, he said that when that nudity part comes, he said that the beauty of this teaser is that, you know, the attention only goes to your eyes and the pain in that eyes. And I think that the credit goes to Vijay. Like you can see in the posters, it's like arrogant, audacious, artistic. So I always say that arrogant is Ratna and audacious is our producer. In Tamil, it's Subbu. And in Telugu, it is Tammareddy Garu. And artistic is DOP Vijay Karthik Kannan. This film happened only because it's a very honest film. It's not just about nudity. We are very sure when the movie comes out, I think people are not going to talk about nudity after that. It'll become like the minuscule bit. There are so many other things that people would talk about. And we're extremely confident about the content and the how people are going to see this film when they see all this judgment and all that is not going to be there. And thank you, Tammareddy Garu. Actually, Tammareddy Garu, in the poster, he saw the poster itself and then he wanted to take this film and release it here. I think this movie, Ade Ame, is blessed with really passionate souls, be it our team, our technicians, even our producers, because only people with 100% or crazy, like I would say it's a Mad Max team, only people with crazy amount of passion and love for cinema can support movies like this, because it's a huge risk, it's a huge challenge. And only if you have like money mind, I don't think you can make a movie like this, because you need to have a lot of security and strength. So thank you, Tammareddy Garu. You've been like a huge, huge support. And thank you, Kiran, and thanks to you guys. And 19th, movie is releasing on 19th. I'm sure people who believe in cinema, people who believe in honest attempt, are not going to be disappointed watching this film. I'm sure it's this Ade Ame is going to create a huge impact, positive impact in the industry and in the society. And you need all of your support. You all have a huge tool in your hand. So support Ame, and thanks for all the love. Thank you.